జయశంకర్ భూపాల్పల్లి జిల్లా డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రేగొండ మండలంలోని పలు గ్రామంలో కార్టన్ సెట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ దృష్టిలో పెట్టుకుని పలు గ్రామాల్లో కార్టన్ సెట్ నిర్వహించడం జరిగిందని, రామన్నగూడెం తాండాలో 1000 లీటర్ల గుడుంబాకి ఉపయోగించే బెల్లం పానకం దొరికిందని, కేసు నమోదు చేశామని, సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుందామని తెలిపారు. అనుమానంగా ఎవరు కనిపించినా మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, అక్రమంగా మద్యం విక్రయించడం గాని పార్టీల పరంగా ఘర్షణలు పడడం చట్టరీత్య నేరమని డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శ్రీనివాస్, ఎస్ఐ సదాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. మేమేదో మిమ్మల్ని రైడ్ చేసి దాడులు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం కాదు. మీ అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్ల గురించి మొత్తం షెడ్యూల్ అంటే ప్రకటన అయిపోయింది, నిన్నగాక మొన్న ప్రకటన అయిపోయింది. డిసెంబర్ 7వ తారీఖు మనకు పోలింగ్ తేదీ, డిసెంబర్ 11వ తారీఖు నాడు కౌంటింగ్ ఉంటుంది మనకు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్. సో దానికి సంబంధించి మనం కొన్ని ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు ఇంగ్లీష్లో, ప్రవర్తన నియమావళి, దాంట్లో భాగంగా శాంతి భద్రతలని అదుపులో ఉంచాలి. శాంతి భద్రతలు ఎప్పుడైతే అదుపులో ఉంటాయో అప్పుడే మనకు ఈ ప్రచార పర్వంలో కానీ లేకపోతే పోలింగ్ పర్వంలో కానీ తర్వాత పోలింగ్ అయిన తర్వాత కానీ అంటే శాంతియుతంగా ఈ ఎలక్షన్ విధానం అనేది శాంతియుతంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఒక ప్రవర్తన నియమావళి అనేది ప్రభుత్వం పెట్టింది. ముఖ్యంగా దీంట్లో శాంతి భద్రతలు ఇంపార్టెంట్. శాంతి భద్రతలు ఎప్పుడు మంచిగా ఉంటాయి? ఈ బెల్ట్ షాపులు, గుడుంబాలు తయారు చేయడం ఇవన్నీ బంద్ అయితే శాంతి భద్రతలు మంచిగా ఉంటాయి. ఎవరైనా ఒక మనిషి రాక్షస ప్రవర్తన ఎప్పుడు వస్తుంది? మద్యం సేవించిన తర్వాత రాక్షస ప్రవర్తన వస్తుంది. వాడి మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటకు వస్తాయి మద్యం తాగిన తర్వాత. అది గుడుంబం ఉండొచ్చు, బెల్ట్ షాప్లో దొరికే లూజ్గా దొరికే మద్యమైనా ఉండొచ్చు. ఈవెన్ మనము అఫీషియల్గా చట్టపరంగా అలౌ చేసినటువంటి వైన్ షాప్స్, బార్స్ కూడా మనం చాలా కట్టడి చేస్తున్నాం. టైమింగ్స్ పద్ధతి ప్రకారము చాలా స్ట్రిక్ట్గా చేయబోతున్నాం. ఈ పోలింగ్ ప్రక్రియ అయిపోయేంత వరకు, ఎలక్షన్స్ అయిపోయేంత వరకు గుడుంబ తయారీ కానీ, అలాగే ఈ బెల్ట్ షాపులు అంటే తెలియకుండా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా విలేజ్లలో రిటైల్గా మందు అమ్మడము, వైన్స్ అమ్మడం అనేది బంద్ చేయండి. దయచేసి బంద్ చేయకపోతే రోజు ఇట్టనే ఉంటుంది దాడి. కఠినమైన చర్యలు తీసుకుంటాం, అదైతే పక్క. అర్థం చేసుకొని మనము శాంతియుత వాతావరణము కాపాడడానికి ఈ ఎలక్షన్ ప్రక్రియ ముగిసేంత వరకు అందరూ కూడా ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పత్రిక మిత్రులకు మనం చెప్పేది ఏంటంటే, ఈరోజు ఈ కార్డన్ అండ్ సెర్చ్ క్యాసో ఆపరేషన్ సందర్భంగా, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా మనము ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం మొదలుపెట్టాము. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు రామన్నగూడెంలో మన రేగొండ ఎస్ఐ సదాకరు తన సిబ్బంది ముందస్తు సమాచారంతో ఈరోజు తెల్లవారుజామున దాడులు జరిపి మన చిట్యాల సిఐ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ఒక దాదాపు 1000 లీటర్ల బెల్లం మదర్ లిక్కర్, అంటే ఈ గుడుంబ తయారీలో ఉపయోగించే మదర్ లిక్కర్ బెల్లము, బెల్లం పాకము 1000 లీటర్లు, అలాగే ఒక చిన్న బెల్ట్ షాపు, ఒక సరైన పత్రాలు లేనటువంటి ఒక 6 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. వీటిల మీద తర్వాత ఫర్దర్గా ఈ వెహికల్స్కి సంబంధించి ఓనర్స్ను పిలిపించి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే రిలీజ్ చేస్తాం, లేదంటే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం వాళ్ళ మీద ఎటువంటి పినలైజేషన్ చేయాలో, ఫైన్ వేయాలో అది చేస్తాము. ఈ బెల్లం తయారీకి సంబంధించి మనం ఎక్సైజ్ వాళ్ళకి మనము కేసు నమోదు చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా వీళ్ళు ప్రవర్తనలో మార్పు రాకపోతే మనం ఖచ్చితంగా ఇటువంటి దాడులు జరుగుతాయి, మా ముందస్తు సమాచారంతో అన్ని ఇటువంటి జరగకుండా మేము ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటామని మేము హామీ ఇస్తున్నాము.